దామగుండంలో రాడార్ స్టేషన్ కు ఎట్టకేలకు పునాది పడింది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు హాజరైన ఈ కార్యక్రమంలో దామగుండం అటవీ ప్రాంతం కోలాహలంగా మారింది. తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పునాది రాయబడింది. భారత నౌకదళానికి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ రాడార్ కేంద్రానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరాన సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న దామగుండంలో ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణలో VLF ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు రేవంత్. కొందరు VLF ను వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. VLF తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని, అపోహలు కలిగిస్తున్నారని, అలాంటిదేమీ ఉండబోదని హామీ ఇచ్చారు. తమిళనాడులోనూ ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటు చేశారని, అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని సీఎం చెప్పారు. హైదరాబాద్ మొదటి నుంచి దేశ రక్షణ శాఖకు సంబంధించి డిఫెన్స్ కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు, రకరకాల దేశ రక్షణకు సంబంధించిన మిసైల్స్ తయారు చేసే అన్ని వ్యవస్థలు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ లొకేషన్ కింద మన హైదరాబాదును పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది. ముఖ్యంగా మన నగరానికి, మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది. బంగాళాఖాతం, అదేవిధంగా అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఇవన్నీ కూడా మూడు వైపుల దేశానికి సముద్రం మన ప్రాంతానికి ఉంటే, సముద్రంలో ప్రయాణించే షిప్లను కానీ మిగతా వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడానికి ఈరోజు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్ వికారాబాద్లో ఈ VLF ను మనం ప్రారంభించుకోవడం జరిగింది. రాడార్ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్న ఆయన, దేశ రక్షణ రంగంలో నేవీ రాడార్ది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ ఏర్పాటుకు సీఎం రేవంత్ కృషి అభినందనీయమన్నారు. जब यह वेरी लो फ्रिक्वेंसी स्टेशन अपने निर्माण के बाद यह काम करना प्रारंभ कर देगा, यानी जब फंक्शनल हो जाएगा, तो हमारे मैरिटाइम फोर्सेज के लिए अनेक दृष्टि से यह बहुत ही महत्वपूर्ण सिद्ध होगा. मेरी नज़र में इस प्रकार के हाई टेक इंफ्रास्ट्रक्चर सिर्फ एक मिलिट्री इस्टेब्लिशमेंट ही नहीं होते, बल्कि इनका स्ट्रेटजिक रोल, रणनीतिक भूमिका इन्हें नेशनल इम्पॉर्टेंस का स्वाभाविक रूप से दर्जा देती है. కేంద్ర నేవీ, రక్షణ శాఖ అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయాలని 2010-11లో నేవీ శాఖ నిర్ణయించింది. అనేక అవాంతరాల నడుమ ప్రాజెక్ట్ ఏర్పాటుకు పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు, కాలుష్య నియంత్రణ బోర్డు తదితర 16 రకాల అనుమతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్సులన్నీ లభించాయి. ఈ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఆధీనంలో ఉన్న 2935 ఎకరాల భూములను సీఎం సమక్షంలో అటవీ అధికారులు జనవరి 24న నేవీ శాఖకు అప్పగించారు. 14 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు మోక్షం లభించింది.